ఆయన నిన్నటి వరకు వైసీపీ ఎమ్మెల్యే, ఇప్పుడు అదే స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. చిత్తూరు జిల్లాలో రాజకీయాలు చిత్ర విచిత్రంగా మారిపోతున్నాయి. దేశాయి తిప్పారెడ్డికి మొదటి వైసీపీ షాక్ ఇచ్చింది. ఇప్పుడు టీడీపీలో సీటు సంపాదించి ఆయన వైసీపీకి జలక్కిచ్చారు. చిత్తూరు జిల్లాలో మరో సిట్టింగ్ కూడా వైసీపీ సీటు నిరాకరించింది. మరికొందరు నియోజకవర్గ ఇన్ఛార్జీల పరిస్థితి అనుమానంగానే ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీలో అసమ్మతి ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. చిత్తూరు వైసీపీలో అసమ్మతి సెగలు. సిట్టింగ్లకు షాక్ ఇస్తున్న వైసీపీ అధినేత. మదనపల్లిలో తిప్పారెడ్డికి సీటు లేదన్న జగన్. టీడీపీ సీటు సంపాదించిన తిప్పారెడ్డి. పూతల పట్టులో సునీల్ కి నో చెప్పిన అధినాయకత్వం. ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో చిత్తూరు వైసీపీ శ్రేణుల్లో విభేదాలు భగ్గుమంటున్నాయి. అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి అందరినీ కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. చిత్తూరులో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. చిత్తూరు జిల్లాలో వైసీపీకి బాగానే పట్టుంది. జిల్లాలో 14 నియోజకవర్గాలుంటే గత ఎన్నికల్లో వైసీపీ 8 స్థానాల్లో విజయం సాధించింది. ఎన్నికల తర్వాత పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ప్రస్తుతం జిల్లాలో 7 సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో చాలా మంది తమకే టికెట్ ఖాయమనే ధీమాలో ఉన్నారు. అధిష్టానం నిర్ణయంతో కొంతమందికి షాక్ తగిలింది. పార్టీ ఇన్ఛార్జీలుగా కష్టపడిన వారిలో కొందరికి మొండిచేయి చూపించారు. దీంతో జిల్లా వైసీపీలో అసంతృప్తి సెగలు రగులుకుంటున్నాయి. గత ఎన్నికల్లో మదనపల్లె నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి విజయం సాధించారు. నియోజకవర్గంలో డాక్టర్ దేశాయి తిప్పారెడ్డికి మంచి పట్టు ఉంది. ఈసారి అధిష్టానం ఆయనకు టికెట్ ఇవ్వకుండా మైనారిటీల వర్గానికి చెందిన నవాజ్కి టికెట్ ఇవ్వాలని డిసైడ్ అయింది. నియోజకవర్గంలో మైనారిటీలు అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి వారికే టికెట్ ఇస్తున్నట్లు పార్టీ నాయకత్వం ప్రకటించింది. తిప్పారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా పార్టీ తీరు మారలేదు. దీంతో ఆయన వెంటనే టీడీపీలో చేరిపోయారు. టీడీపీ నుంచి ఆయనకు మదనపల్లి టికెట్ ఖరారు అయిపోయింది. ఇది నిజంగా వైసీపీకి పెద్ద షాకే. ఆ పార్టీకి తీవ్ర నష్టం తప్పదు అన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం పూతల పట్టు నుంచి గత ఎన్నికల్లో వైసీపీ తరపున బరిలోకి దిగిన సునీల్ కుమార్ 902 ఓట్ల తేడాతో గెలిచారు. మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి వీర విధేయునిగా ఉన్న సునీల్ నియోజకవర్గం మీద పట్టు సాధించారు. ఈసారి ఎన్నికల్లో సీటు తనకేనని ధీమాగా ఉన్న సునీల్కి అధిష్టానం షాక్ ఇచ్చింది. సర్వేల్లో సానుకూల ఫలితం రాకపోవడంతో సునీల్ని మార్చాలని నిర్ణయించారు. సునీల్ అధినేత జగన్ను కలిసేందుకు వెళ్లినా ఫలితం లేకపోయింది. సునీల్ తనకు జరిగిన అన్యాయంపై సెల్ఫీ వీడియో విడుదల చేశారు. కలిగే విధంగా 5 సంవత్సరాలు నేను నడుచుకున్నాను. ఒకవేళ అందులో తప్పులు ఉంటే క్షమించండి. నాకైతే నాకు తెలిసి నేనేం పొరపాటు చేసి ఉన్నాను. పార్టీ అంటే నాకు విపరీతమైన విచ్చి అభిమానం. జగన్మోహన్ గారు అంటే ప్రేమ. అలాగే నా రాజకీయ గురువు పెద్దలు గారు అంటే కూడా నాకు చాలా గౌరవం. టికెట్ రావచ్చు పోవచ్చు, టికెట్ రానివ్వండి రాకపోయివ్వండి. మీ అందరు మంచిగా ఉంటే మీ అందరి గుండెల్లో మంచి వ్యక్తి. మనతో పాటు 5 సంవత్సరాలు కలిసి నడిచినారు అని గుర్తుపెట్టుకుంటే చాలని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రజలకు ఎంతో చేయాలనుకున్నాను. మళ్ళీ మన ప్రభుత్వం వస్తే వీళ్ళందరికీ మంచి చేయాలి అని అనుకున్నాను. మరొక అవకాశం ఇస్తారు అని అనుకుంటున్నాను. మరి ఇస్తారో లేదో దేవుడి చిత్తం. తమ పరిస్థితి ఎమ్మెల్యేల కంటే హీనంగా ఉందని కొందరు కింది స్థాయి నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న చిత్తూరు వైసీపీ మహిళా నేత గాయత్రీదేవిని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచుతున్నారు. ఇటీవల ఆమె మీడియా సమావేశంలో కంటతడి పెట్టారు. అధినేత జగన్మోహన్ రెడ్డి మహిళలకు ప్రాధాన్యమిస్తున్నారని, అయితే జిల్లా నేతల తీరు బాధ కలిగిస్తోందని విమర్శిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు చిత్తూరు అభ్యర్థి జంగాలపల్లి శ్రీనివాసులు తనను దూరంగా ఉంచుతున్నారని కంటతడి పెట్టారు.
అయితే పైకి చెప్పుకోలేక లోపలే ఇబ్బందులు పడుతున్న నేతలు చాలా మంది ఉన్నారని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. ఈ అసంతృప్తి ఎటు నుంచి ఎటుకు దారితీస్తుందోనని కేడర్ ఆందోళన చెందుతోంది.